వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గోరెట్ల మాధవ్ అనియండి, లేకపోతే అనంతబాబులు అనియండి, ఇలాంటి వాళ్ళు చేసిన కొన్ని కొన్ని చేష్టలు, కొన్ని కొన్ని ఫోన్లు అనియండి, లేకపోతే ఎవరో మహిళతోటి వాళ్ళ వ్యాఖ్యలను ఎవరి మీద చర్యలు తీసుకోకపోవడం, ఇప్పుడు ఈ పార్టీలు చేస్తున్న అంశాలని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ కానీ గుణపాఠంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉందా? అయితే వైసీపీ బాధన ఏంటంటే, ఇది తెలుగుదేశం పార్టీ కుట్రలో భాగంగా జరిగిందన్న స్టాండ్ వాళ్ళు తీసుకున్నారు. ప్రత్యర్థి పార్టీలు కంప్లైంట్ చేస్తే అంశం ఒకటి, ఇప్పుడు జానీ మాస్టర్ పైన కంప్లైంట్ చేసిన వాళ్ళు జనసేన వ్యతిరేకం కాదు కదా, ఆ మనకైతే తెలుగుదేశం ఎమ్మెల్యే పైన కంప్లైంట్ చేసిన, ఆదిమూలం పైన కంప్లైంట్ చేసిన కూడా తెలుగుదేశం నాయకురాలే, వేరే బయట పార్టీ వాళ్ళు కూడా కాదు, తెలుగుదేశం నాయకురాలే. బట్ ఏదైనా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అయినా ప్రాథమిక విచారణ జరిపి దాంట్లో నిజముందని భావిస్తే, ప్రాథమికంగా కోర్టు అదే చేస్తుంది కదా, ప్రైమ్ ఆఫ్ ఏసీ అంటారు. సో వారి పైన మీరు చర్య తీసుకొని పక్కకు పెట్టండి. జనసేన కూడా జానీ మాస్టర్ పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయలే, నాకు తెలిసినంతవరకు ఆదిమూలం కూడా తెలుగుదేశం ఎక్స్పెల్ చేయలే, సస్పెండ్ చేశారు. సో విచారణ జరిపి విచారణ తర్వాత మీరు పూర్తి సమగ్ర చర్య తీసుకోవాలి. ఏదో ఒక సింబాలిక్ చర్యను తీసుకోకపోతే ఒక రాంగ్ మెసేజ్ అయితే వెళ్తుంది. దాని ప్రతిదాన్ని మా రాజకీయ ప్రత్యర్థుల కుట్రానికి కొట్టిపారేస్తే మీరు ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. నిజంగానే రాజకీయ కుట్రగా జరిగిందని మీరు భావిస్తే ప్రేమ ఫేసీగా, ఆ విషయంలో మీ స్టాండ్ వేరే ఉండవచ్చు, నేను కాదని అన్నాను. కానీ విక్టిమ్స్ రాజకీయాలకు అతీతంగా కంప్లైంట్ చేశారనుకోండి, లేదు కొన్ని రకాల ఎవిడెన్స్, ఇర్రెఫ్యూటబుల్ ఎవిడెన్స్, అంటే మనం కొట్టిపారేయలేని ఎవిడెన్స్, ఇప్పుడు వీడియోలు, వీడియోలు కూడా మార్ఫింగ్ జరుగుతున్నాయి, బట్ ఇవాళ మీరు ఫారెన్సిక్ ఉంది, పార్టీని ప్రొయాక్టివ్గా వీడియోలను ఒక ఫారెన్సిక్ ఇన్స్టిట్యూషన్కి ఇచ్చి మీరు మాకు దీన్ని రియాలిటీ చెప్పండి, దీని వెరాసిటీ ఏంటి, నిజమా అబద్ధమా తేల్చానని చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఎవరికైనా ఒక ఎంపీ గురించి విషయంలో అశ్లీల వీడియోలు బయటకు వచ్చాయి వైసీపీ, ఇమీడియట్గా చేయాలన్నప్పుడు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కూడా ఉన్నాడు. సో ఇమీడియట్గా మీరు ఫారెన్సిక్ డిపార్ట్మెంట్కు ప్రభుత్వమే ఆదేశించు, ఈ వీడియోని మీరు పరిశీలించండి, ఇది నిజమా కాదా తేల్చండి అని. ఈవెన్ ప్రభుత్వంలో లేకపోయినా ఇలా ప్రైవేట్ ఫారెన్సిక్ ఎస్టాబ్లిష్డ్ హైలీ రెస్పెక్టబుల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, ఈవెన్ ప్రపంచ విదేశాలు కూడా ఉన్నాయి. పోనీ ఇండియాలో కాకపోతే మీరు అమెరికా పంపించాను, ఇది నిజమా కాదా ఈ వీడియో. వాళ్ళ టెక్నాలజీ పెరిగింది, టెక్నాలజికలీ స్మార్ట్ సొల్యూషన్స్ వచ్చాయి. మీరు ప్రజలకు అర్థం కాకపోవచ్చు, సామాన్యులకు అర్థం కాకపోవచ్చు, మార్ఫింగ్ కాదు నిజమ వీడియోనా, ప్రత్యర్థులకు కావాలని మార్ఫింగ్ చేశారని. కానీ ఫోరెన్సిక్ టెక్నాలజీ ఐడెంటిఫై చేయగలుగుతుంది అది. తర్వాత పార్టీకి అంతర్గతంగా కూడా యంత్రాంగం ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక తప్పుడు పని చేస్తే ఎవరికి తెలియకుండా చేయడు కదా, నీకు నాకు తెలియకపోవచ్చు, కానీ ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ పార్టీ ఇకో సిస్టంలో తెలియకుండా ఉండదు. ఏం లేదు సార్, ఒక ఎమ్మెల్సీ డోర్ డెలివరీయే చేశాడు కదా మనిషిని. అందువల్ల పార్టీ నిర్మాణ పార్టీ అంటేనే అది కదా, మనకి ఇక్కడ ఉంటే అర్థం కాదు. కానీ పార్టీలో ఏ నాయకుడైనా ఏ తప్పు చేసినా సార్ అది ఆ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, తెలియకుండా ఉండదు. అందువల్ల నాయకుడు ఎప్పటిదాకా దృష్టికి రాకపోవచ్చు, నాయకుడికి ఎప్పుడైతే ఇలాంటి ఇన్సిడెంట్స్ వచ్చాయో ఆ నాయకునికి చుట్టూ ఉన్న వాళ్ళు పిలిపించి ఏంటి ఇతని ప్రవర్తన ఏంటి, గతంలో ఇలాంటి ఆరోపణలు ఏమైనా ఉన్నాయా, ఈ వ్యవహారాలు వచ్చాయా, మరి చేసి ఉంటాడా, నిజంగానే చేసి ఉంటాడా, మీ అంచనా ఏంటి అని ఒక ఎలాగైతే కోర్టు ఒక అండర్స్టాండింగ్ వస్తుందో, ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి అంటారు కదా, లేకపోతే కేసే కొట్టేస్తారు కదా. ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ మే నాట్ బి పర్మనెంట్ ఫైనల్ జడ్జ్మెంట్, కానీ ప్రైమా ఫేసీగా విచారణ జరపాలి కదా. పార్టీలో ఆ రకమైన వ్యవస్థ కూడా ఏర్పాటు చేసుకోవాలి, పార్టీలో ఎథిక్స్ కమిటీ పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ ఉంటుంది, ఎమ్మెల్యేలకు ఎథిక్స్ కమిటీ ఉంటుంది, అది ఎంత యాక్టివ్గా ఉన్నదో తర్వాత, నేను కూడా ఎథిక్స్ కమిటీ మెంబర్గా పనిచేశాను లెజిస్లేటివ్ ఎథిక్స్ కమిటీలో. సో మీరు పార్టీలో కూడా ఒక ఎథిక్స్ కమిటీ పెట్టండి సార్, అయితే దానికి అనెథికల్ పీపుల్ పెట్టకండి. ఎథిక్స్ కమిటీ డిసిప్లినరీ కమిటీ ఉంటుంది ప్రతి పార్టీలో సార్, మీ డిసిప్లినరీ కమిటీ లాగా పార్టీలో ఎథిక్స్ కమిటీ పెట్టండి సార్. ఎందుకంటే ఇలాంటి ఎథికల్ క్వశ్చన్స్ ముందుకు వచ్చినప్పుడు రెఫర్ ఇట్ టు ది ఎథిక్స్ కమిటీ. ఓకే, ఎథిక్స్ కమిటీ విచారణ జరుపుతుంది. ఇప్పుడు పార్టీలో రిసోర్సెస్ కానీ తక్కువ ఉండదు కదా, ప్రతి పార్టీలో ఒక జడ్జిగా పనిచేసిన వాళ్ళు ఉంటారు, లాయర్గా పనిచేసిన వాళ్ళు ఉంటారు, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్గా పనిచేసిన వాళ్ళు కూడా ఉండవచ్చు. మా ప్రతి పార్టీలో మీకు ఒక పోలీస్ ఆఫీసర్గా పనిచేసిన వాళ్ళు ఉంటారు, ఒక కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మీరు ఒక ఎథిక్స్ కమిటీ ఫామ్ చేయండి. ఓకే, ఫామ్ చేసి ఆ ఎథిక్స్ కమిటీ విచారణ జరిపి ప్రైమా ఫేజ్ ఎవిడెన్స్ ఉంటే పక్కన పెట్టండి సార్, తర్వాత ఫైనల్ నిర్ణయం తీసుకోవచ్చు. అలా చేయడం వల్ల పార్టీ గౌరవం నిలబడుతుంది కదా సార్.